రైల్వే స్టేషన్ లో మరుగుదొడ్లను స్టోర్ రూములుగా మార్చిన రైల్వే సిబ్బంది. ఆ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు తాగునీరు లేక వేలవేలబోతున్నారు. కోసిగి రైల్వే స్టేషన్ లో తాగునీరుతో పాటు ముఖ్యంగా మహిళలకు మరుగుదొడ్లు లేవు. అవి ఉన్నా కూడా అక్కడ ఉండే స్టేషన్ సిబ్బందికి ఓ స్టోరేజ్ రూములుగా మారిన వైన్యం. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కోసిగి కేంద్రంలో రైల్వే స్టేషన్ ఉన్నది. సుమారు ఉదయం నుంచి సాయంకాలం కలుపుకొని సుమారు 6 నుంచి 8 ట్రైన్ల వరకు ప్యాసింజర్లు ప్రయాణిస్తున్న ట్రైన్లు ఆగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రయాణికులకు తాగునీరు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా ఇక్కడ ప్రయాణికులకు మరుగుదొడ్లు లేకపోవడం చాలా బాధాకరం. రోజుకి వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. రైల్వే సిబ్బంది మాత్రం ఉన్న మరుగుదొడ్లను వారి స్టోరేజ్ రూములుగా మార్చిన రైల్వే సిబ్బంది. ఇదే విషయంపై రైల్వే అధికారులను అడగగా తాగునీటికి సంబంధించిన ఓ కాంట్రాక్టర్ కు నీటి ట్యాంకర్ల ద్వారా ప్రయాణికులకు మరియు డిపార్ట్మెంట్ వారికి నిత్యం నీరును అందించాలని కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని వారు అన్నారు. కానీ ఆ నీటి ట్యాంకర్ మాత్రం ఎక్కడో అల్లంత దూరాన నీరు లేకుండా ఉంది. ప్రయాణికులు ఏది ఏదైనప్పటికీ తాగునీరు చాలా సంవత్సరాల నుండి లేక ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యంగా మరుగుదొడ్లు ఉన్నా అవి నిరుపాయంగా ఉన్నాయని వెంటనే సంబంధించిన అధికారులు తాగునీరు వసతి, మరుగుదొడ్ల వసతి ఏర్పాటు చేయాలని వారు కోరారు. దాదాపు ఒక 10-15 ట్రైన్లు అవుతాయి సార్ ఇక్కడ. మహిళలకు మరియు ప్రయాణికులకు తాగునీళ్ళ సౌకర్యం అసలే లేదు సార్ ఇక్కడ. నీటి సౌకర్యము కల్పిస్తూ మహిళలకైతే లెట్రిన్ సౌకర్యం ఖచ్చితంగా, బాత్రూములు లెట్రిన్లు. ఇంత మంచి రైల్వే స్టేషన్కి ఈ వసతులు కల్పించాలని మా ఆలోచన, మా విన్నపం సార్. సంవత్సరాల నుంచి ఈ సమస్యతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు సార్. ఈ సమస్యల్ని ఉన్నతాధికారులు తీర్చగలరని మా మనవి సార్. డిప్యూటీ ఎస్ఎస్ స్టేషన్ మాస్టర్ కోసి इधर पानी का प्रॉब्लम है. ऑलरेडी पहले से है ऑफिसर्स को इन्फॉर्म किया है उसका. लेटरिन वाशरूम भी है लेकिन उसमें भी पानी का प्रॉब्लम्स है. और क्योंकि इधर बोर नहीं है तो उसके लिए पानी का प्रॉब्लम है. कॉन्ट्रैक्ट को दिया है, वो आता है लेकिन इतना अवेलेबल नहीं है वाटर. नहीं, वो निकाल देता हूँ. पानी आए तो उसको निकाल देता हूँ. वो ऐसे यूज़ नहीं हो रहा ना, इसलिए जस्ट रखा है. और पानी उसमें अगर आए तो वो निकाल देता, उसका प्रॉब्लम नहीं है. टॉयलेट पानी नहीं था इसलिए रखा बस सर. ओके ओके थैंक यू. నా పేరు లక్ష్మయ్య. రాయచూరు జంక్షన్ నుంచి మా గుడ్డగల్ జంక్షన్ వరకు దాదాపు ఒక 10-15 ట్రైన్లు ఆగుతాయి సార్ ఇక్కడ. మహిళలకు మరియు ప్రయాణికులకు తాగునీళ్ళ సౌకర్యం అసలే లేదు సార్ ఇక్కడ. నీటి సౌకర్యము కల్పిస్తూ మహిళలకైతే లెట్రిన్ సౌకర్యం ఖచ్చితంగా, బాత్రూములు లెట్రిన్లు. ఇంత మంచి రైల్వే స్టేషన్కి ఈ వసతులు కల్పించాలని మా ఆలోచన, మా విన్నపం సార్. సంవత్సరాల నుంచి ఈ సమస్యతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు సార్. ఈ సమస్యల్ని ఉన్నతాధికారులు తీర్చగలరని మా మనవి సార్. డిప్యూటీ ఎస్ఎస్ స్టేషన్ మాస్టర్ కోసి ఇద్దరు పనిగా ప్రాబ్లమ్ అయ్యి ఆల్రెడీ పేలేసే హే ఆఫీసర్స్ కో ఇన్ఫార్మ్ కియా హే ఉస్కో. లెట్రిన్ వాష్రూమ్ భీ హే లేకిన్ ఉస్మే భీ పానీ కా ప్రాబ్లమ్స్ హే. और क्योंकि इधर बोर नहीं है तो उसके लिए पानी का प्रॉब्लम है. कॉन्ट्रैक्ट को दिया है, वो आता है लेकिन इतना अवेलेबल नहीं है वाटर. नहीं, वो निकाल देता हूँ. पानी आए तो उसको निकाल देता हूँ. वो ऐसे यूज़ नहीं हो रहा ना, इसलिए जस्ट रखा है. और पानी उसमें अगर आए तो वो निकाल देता, उसका प्रॉब्लम नहीं है. टॉयलेट पानी नहीं था इसलिए रखा बस सर. ओके ओके थैंक यू.